ఇదే లాస్ట్ డే కదా ఈ ఇయర్ మొత్తంలో, మీకు ఏ డే గుర్తుందో ఆ మెమొరబుల్ మూమెంట్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. చెల్లి పేరు చెప్పు. తెచ్చారు గీతకా నిన్న అడిగిందని చికెన్ బిర్యానీ తెచ్చారు మా ఆయన ఉన్నారని. చూడండి పిల్లల్ని ఆడిపిస్తున్నారు అనమాట. ఇలా సెలబ్రేట్ చేస్తున్నారు ఒక బ్యూటిఫుల్ మెమొరీని మనం క్రియేట్ చేసుకోవాలంటే ఇలాంటివి నిజంగా గుర్తుపెట్టుకోవచ్చు. లెవెన్ 30 అవుతుంది ఫ్రెండ్స్, వీళ్ళు డోర్ కొట్టేసి అక్క ఏటో ఇస్తానని చెప్పేసి ఏవో స్పెషల్స్ అంట ఏటో తీసుకొచ్చారు చూద్దాం. సేమ్ టు యూ, థ్యాంక్. కేక్ ఒకటి ఇంకా చెప్పు. హ్యాపీ. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్విదర్ని. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారని? నేనైతే బాగానే ఉన్నా ఫ్రెండ్స్ ప్రస్తుతానికి. ఇప్పుడు టైం అయితే ఎంత అవుతుంది తెలుసా, 12:30 దాటిపోయింది. సారీ కట్టాను, ఎందుకు అనుకుంటున్నారు స్పెషల్ ఏంటి అనుకుంటున్నారు? కాదు మా ఆయన గుండు కొట్టించుకున్నాను అని చీర కట్టుకోలేదు. బ్యాక్ ధర్నీలో ఉన్నానా? పొట్ట వచ్చింది. పొట్ట మరి కట్టారు బెల్ట్ నొప్పులకి కట్టట్లేదు. అందరు రెండో రోజు నుంచి కట్టేద్దాం వాళ్ళకి, ఎలా నొప్పులు తగ్గుతాయి నాకు అర్థం కావట్లేదు. నొప్పి మీద నొప్పి తగిలితేనే నీకు ఆ నొప్పి ఎలా నెమ్మది తగ్గుతుంది సాఫ్ట్. ఇప్పుడు ఏదైనా దెబ్బ తగిలింది అనుకో, దెబ్బను ముట్టకుండా ఉన్నాం ఎన్ని రోజులైనా ఆ నొప్పి అలాగే ఉంటుంది. ఏం చెప్పి ఫిజికల్గా మన మైండ్ అంటే దాన్ని పెయిన్ అలా ఉంచేస్తుంది అనమాట. అలాగంటవా, అలా ఎత్తి రోజు కట్టేసి చూస్తానండి డ్రెస్ మీద చూడాలి ఒకసారి. బట్ పెయిన్ తగ్గట్లేదు నాని, అందరూ అనుకోండి ఈజీ ఈజీ అంటే. నేను యాక్చువల్గా ఒకటి చెప్దాం అనుకున్నాను. రెండు ఏమైందంటే, మొన్న ఒకటి ఇన్స్టాగ్రామ్ లో ఒకటి పెట్టారనమాట. ఒకటి మేము ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చాము, అసలు నేను ఆడ చూపించిన డ్రెస్ ఒకటి నాకు వచ్చిన డ్రెస్ ఒకటి వరస్ట్ గా ఉంది అసలు అని చెప్పేసి నేను కూడా అలాగే ఒకసారి మోసపోయాను. ఇప్పుడు ఒక లైక్ 6-7 ఇయర్స్ బ్యాక్ అనమాట. ఇప్పుడు ఏమైందంటే, అది ఇన్స్టాగ్రామ్ లో కాదు యూట్యూబ్ లో మనం ఇలాగా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మధ్యలో యాడ్లు వస్తాయి. అంటే మనం ప్రమోషన్ చేసినవి కాదు, మామూలుగా వాళ్ళు యాడ్లు వస్తాం అంటే కదా, అలాంటి యాడ్ వస్తుంది అంట. అక్కడ బ్యూటిఫుల్ శారీ కనిపిస్తుంది అనమాట. అది ఎంత ఉంటుంది, కంచిపట్టు శారీ 3,000 రూపీస్ అంటాడు అనమాట. వెంటనే క్లిక్ చేసేసి ఓకే కొట్టేస్తామంట. అది ఫ్రమ్ అడ్రస్ ఉండదు, టూ అడ్రస్ ఉండదు, మనకి అడ్రస్ కి డైరెక్ట్ గా వచ్చేస్తుంది. అది కూడా క్యాష్ ఆన్ డెలివరీ పెడతాడు మనకి తెలివిగా. మనం పేమెంట్ చేసేస్తే మనకి ఎక్కడ రాదని ఓన్లీ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఇస్తాడు. క్యాష్ ఆన్ డెలివరీ పెడతాడు, మన ఇంటికి వస్తుంది అనమాట. క్యాష్ ఆన్ డెలివరీ వస్తుంది, మనం డబ్బులు ఇచ్చేస్తాం. డబ్బులు ఇస్తే కానీ ప్రొడక్ట్ ఏముందో తెలియదు కదా, ఆ పోస్ట్ మ్యాన్ ఏమో డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడు అనమాట. తీరా మనం వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తే అందులో ఏముండదు, పనికిరాని గొడ్లు వస్తాయనట, ముక్కుపోయిన. నువ్వు చెప్పావు సేమ్ ఎగ్జాంపుల్, రియల్ గా చూసిన మా డాడీ వాళ్ళు హోమ్ థియేటర్ లాంటి పిచ్చి కదా. హోమ్ థియేటర్ వచ్చేసరికి 1,30,000 చూపింది మామూలుగా. అది ఆఖరి మీద 300 వచ్చేది అంటే వీళ్ళు ఏమో నేమరే బుక్ అయిపోకండరా పర్లేదు అదన్నీ సొల్లు డుఫా అని చెప్తే వీళ్ళు నమ్మలే మాడాడు పాతి పోయింది 300 ఇచ్చిద్దు ఇచ్చిద్దు అని అన్నారు. అది ఇన్స్టాగ్రామ్ యాడ్లు వస్తాయి చూడు, అందులో వచ్చాయి. ఆదిగడ పేమెంట్ కొడుతుంటే నేను ముందు వరే మూసుకొని ఉండు, అలాంటి వేట ఇవ్వకూడదు. ఎంత చెప్పినా వెన్న పాతి పోని అని అంటారు, కానీ అది వచ్చింది డఫే వస్తుంది, నమ్మలేము అసలు. తర్వాత ఇంకోటి ఏం తెలుసా, పవర్ బ్యాంక్ అనమాట, శాంసంగ్ పవర్ బ్యాంక్ అన్నాడు. పవర్ బ్యాంక్ డబ్బా ఉంటది కదా, ఒకటి ప్లాస్టిక్ డొక్కు పంపించాడు పెద్ద డబ్బు. నేను అన్నాను ఒరే నువ్వు హోమ్ థియేటర్ అనుకోకరా, మీరు డొక్కులో వస్తాయి అనేసి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఈ ఇయర్ కి ఇదే లాస్ట్ డే కదా, ఈ ఇయర్ మొత్తంలో మీకు ఏ డే గుర్తుందో ఆ మెమొరబుల్ మూమెంట్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. నాకు ఈ ఇయర్ లోని మెమొరబుల్ అండ్ షాకింగ్ డే అండ్ నెక్స్ట్ ఇంకేంటి మిరాకిల్ డే అన్ని డేలు కలిపి ఓన్లీ నవంబర్ 25 అనమాట. ఎందుకంటే ఆ రోజు నా లైఫ్ లో జరిగిన మిరాకిల్ ఆ షడన్ సాకు నేను ఇంకెప్పుడు లైఫ్ లో బయటికి రాలేకపోతున్నాను కూడాను. మా బేబీ పుట్టడమే నాకు చాలా హ్యాపీ. ఆ డే అయితే నేను మర్చిపోలేను ఇయర్ మొత్తానికి. మీకు అలాగే లైఫ్ లో ఏ డే ఉంటే నాతో షేర్ చేసుకోండి. గీత హాయ్ చెప్పవా అందరికీ అడ్వాన్స్. దయచేసి చెప్పాలనుకుంటే అదే మీ మెమొరబుల్ డేని మాతో షేర్ చేసుకోండి. అలాగే ఆన్లైన్లో మీరు ఏదైనా వస్తువు కొనేటప్పుడు జెన్యున్ వెబ్సైట్ అయితేనే కొనండి, లేదంటే కొనకండి. HTTPS అని ఉంటే పర్వాలేదు, లేదంటే అది జెన్యున్ కాదు అని అన్నట్టు. రివ్యూస్ గట్ట చదవండి, కొన్ని ఫేక్ రివ్యూస్ కూడా ఉంటాయి. చెల్లిని ఎత్తుకొని నువ్వు చూపెత్తావు చెల్లిని. చెల్లి పేరేంటి చెప్పు. లినిషా. ఓకే క్యూట్. నువ్వు అడ్వాన్స్ హ్యాపీ న్యూ చెప్పు. అడ్వాన్స్ చెప్పు. అడ్వాన్స్ హ్యాపీ న్యూ చెప్పు. లినిషా లెనిషా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. రేపు 1 న్యూ ఇయర్ కేక్ కేక్ వచ్చేస్తాం, కేక్ కట్ చేస్తాం కదా, కేక్ కట్ చేస్తాం. న్యూ ఇయర్ చెప్పు. మన కేక్ తెచ్చాను, కేక్ తెద్దామా, పండా కేక్ వైట్ కేక్
వైట్ కేక్ మొన్న కొన్నాం కదా అలాంటిది, టెడ్డీ కేక్ ఇలాంటి చిన్న చిన్న కింద నేస్తే ఒప్పుకోవట్లేదు అనమాట, ఎత్తుకోమంటుంది అనమాట, అది మ్యాటర్. సో ఇప్పుడైతే అప్డేట్ అయితే ఇది ఫ్రెండ్స్, తర్వాత ఇంకేమైనా జరిగితే స్పెషల్స్ మీకు నేను చూపిస్తాను. నార్మల్ గా క్యాజువల్ గా సారీ అయితే కట్టుకున్నాను అనమాట, ఆఫ్టర్ 21 డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ రోజు కట్టుకున్నాం, శాంతి పూజలు కట్టుకున్నా మళ్ళీ ఇప్పుడు ఎలా ఉన్నానో చెప్పండి. నిజంగా నేనైతే స్లిమ్ అవ్వట్లేదు అనుకుంటున్నా, లావ్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు, చూద్దాం. టైమ్ 2 అవుతుంది ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా డాడీ స్వీట్లు హాట్లు తెచ్చారనమాట. ఎందుకు అనుకుంటున్నారు, ఈరోజు 31st కదా, ఈ రోజు లాస్ట్ డేట్ నా వంతు తినడానికి. చికెన్ బిర్యానీ తెచ్చుకోనమాట, పెరుగన్నం పెడతారు. ఏట్నా నేను వెట్టి వెయిట్ చికెన్ బిర్యానీ ఒక రోజు అనుకోనిసి పెట్టమన్నా పెట్టలేదు. ఇక్కడ చూడండి బొబ్బట్లు తెచ్చారు, మొన్న పాప బోర్ల పడింది కదా, ఈరోజు మధ్యలో పెట్టి ఫోటో తీసి పెడతాను మీకు. నెక్స్ట్ వచ్చేసరికి రస్మలై తెచ్చారు గీతక నిన్న అడిగిందని, చికెన్ బిర్యానీ తెచ్చారు మా ఆయన ఉన్నారని. నాకైతే ఏటి లేవు ఫ్రెండ్స్, అసలు నా కుట్టి పెరిగా అన్నమాట, తినలేకపోతాను. కళాఖండ అవ్వట్లేదు, ఫోటో తీస్తాను చూడండి. మా వీధిలో అయితే ఇంకా గేమ్స్ ఆడుతున్నారు అనమాట పిల్లలందరు కలిపి, సాహు ఆడిస్తున్నాడు అనమాట. మా అమ్మ అయితే ఇక్కడ ముగ్గులు వేస్తుంది చూడండి, రంగోలీ రంగోలీ 31st అంటే ఏంటి చెప్పండి, ఇదొక ఈవెంట్ అన్నట్టే కదా, చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు అందరూ. యాక్చువల్గా నాకు ముగ్గులు అంటే వేయడం చాలా అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్, బట్ నేను ఒంగోలేను అనమాట. చాలా బాగుంది అయ్యే, నువ్వు ఏటికి ఏడియడం ఫస్ట్, వాటర్ ఎండిపోని, వాటర్ ఉంది కదా తడి కనిపిస్తుంది. ఇక్కడ జొంగేస్తుంది అట, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి రాసింది ఫ్రెండ్స్ చాలా రోజులకి, 2024 వెల్కమ్ ఎన్ని రాసింది అబ్బో మా అమ్మ. సో అదేరైతే మాత్రము నేను ఈ ముగ్గుల్ని మిస్ అవుతున్నా ఫ్రెండ్స్. సంక్రాంతికి కూడా నేను వేయలేను, మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పుడో వేసేదాన్ని అనమాట ముగ్గులు వచ్చేసరికి, బట్ ఇయర్ మిస్సింగ్ దీనివల్ల. మొన్న ఆల్రెడీ క్యాస్టింగ్ చేపించాం కదా ఫ్రెండ్స్, అవి అయితే ఈరోజు వచ్చాయనమాట తీసుకొచ్చారు. సో ఎంత అందంగా ఉన్నాయో తెలియదు అనమాట. ఇగోండి గీత్కా రాసు, ఆ రోజు గీత్కవి హ్యాండ్స్ ఒకటే వేయించామనమాట, అబ్బా పెయింటింగ్ అయితే భలే వేసిండ్రు. నెక్స్ట్ ఎంత క్యూట్ ఉన్నాయి చూడండి హ్యాండ్స్, ఈ ఏజ్లో తిని చేయించినా కూడా చాలా బాగున్నాయి, ముద్దుగా వచ్చాయి అనమాట. ఇంకా మా లెనీషమ్మ చూస్తే ఇంకా క్యూట్ ఉన్నాయి అనమాట. ఇక్కడ చూడు చిన్ని చిన్ని చేతులు కాలు లెనీష్ అని చెప్పేసి, నెక్స్ట్ తన యొక్క డీటెయిల్స్ అన్నీ ఇక్కడ రాశారనమాట, కింద వెయిట్ నక్షత్రం ఎప్పుడు పుట్టింది టైము అన్నీ కూడా. సో ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్లోనే చేస్తున్నారు, మీకు కావాలంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తానమాట, చెక్ చేయండి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓకేనా. అయితే చూడండి పిల్లల్ని ఆడిపిస్తున్నారనమాట వీళ్ళు, నైట్కి ఏంటమ్మ గిఫ్ట్స్ గట్టే ఇస్తారంట, ఎవరు విన్ అయితే వాళ్ళకి. మా గీతం ఆడమంటే ఆడట్లేదు, ఇక్కడ అల్లరి పెడుతుంది. ఫైనల్గా మా అమ్మ న్యూ ఇయర్ని ఇలా సెలబ్రేట్ చేస్తుంది అనమాట ముగ్గులు వేసుకొని. మా గీతమ్మ మా ఆయన అయితే ఇప్పుడు బయటకు వెళ్ళిపోయారు, ఎక్కడైతే పిల్లలు ఆడుకుంటున్నారు ఆడిపిస్తున్నాడు సాహు, నైట్కి సెలబ్రేషన్స్ ఉన్నాయంట బయటన. సో మా వీధి అంతా ఇలానే ఉంటుంది, అమ్మ వాళ్ళ వీధి మాత్రం చాలా సరదాగా బ్యూటిఫుల్గా గడిచిపోతుంది అనమాట. ఇప్పుడైతే నేను లెనీషో దగ్గరికి వెళ్ళిపోతాను. ఈ న్యూ ఇయర్ స్పెషల్ కానీ ఇవి చాలా బాగున్నాయి ఫ్రేమ్స్, అయితే మీకు నేను చూపిస్తున్నా కదా. ఎవరు అంత క్యూట్ ఉన్నాయి కదా, అసలు ఫ్రేమ్స్ అయితే మాత్రం నాకు బాగా నచ్చాయి ఫ్రెండ్స్. అసలు ఒక బ్యూటిఫుల్ మెమొరీని మనం క్రియేట్ చేసుకోవాలంటే ఇలాంటివి నిజంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇలాంటివి చేపించుకొని పెట్టుకుంటే రేపు పొద్దున్న పిల్లలకి చూపించినప్పుడు అబ్బా ఇప్పుడు నీ హ్యాండ్స్ ఇలా చేపించామంటే వాళ్ళంతా సరదా పడతారు చూడండి పెద్ద అయిన తర్వాత. సో ఈ మెమొరీని అయితే మేము క్రియేట్ చేయగలిగాం, ఐఎమ్ సో హ్యాపీ ఈ ఇయర్. ఈ కేస్ క్రాఫ్ట్స్ వాళ్ళు అయితే ఇంటికి వచ్చి ఈ క్యాస్టింగ్ గట్ట చేస్తారు ఫ్రెండ్స్, ఎక్కడికైనా సరే వాళ్ళే ఇంటికి వచ్చి ఆ ప్రొడక్ట్స్ అన్ని తెచ్చుకొని మన పిల్లలకి ఇలా చేసి వాళ్ళు ఇంటికి వచ్చి ఫ్రేమ్ అనేది వేస్తారు, డోర్ డెలివరీ సర్వీస్ అనమాట. సో టైం అయితే 10:30 అయింది ఫ్రెండ్స్ చూడండి, వంటగది మా ఆయన ఏదో చేస్తారు, ఇక్కడ పాలు పెట్టారనమాట. నేను ఏం చేస్తున్నా, కాఫీ పెడదామని. అవును చేస్తారంట. సో చూద్దాం ఎలా చేస్తారు. కాఫీ కప్పులు ఉండాలి కదా, కాఫీ కప్పులు ఇల్ దగ్గర అక్కడ గట్టిగా కాల్చుకోండి అనమాట, ఓకే. కాఫీ కలుపుడు నేర్పిస్తాను ఆయన నాకు, ఏంటో ఇంట్లో పిల్లం లేకపోతే ఏవేవో నేర్చుకుంటారు కొత్త కొత్త వంటకాలు అండి. షుగర్ అదే లాస్ట్కి వచ్చేసి
ఒక స్పూన్ నీటిలో తీసి తెచ్చిపోతున్నాను. కరెక్ట్గా ఇది కూడా స్పూన్ సరిపోతుంది. చిటికిడా అంటావా కొంచెం? ఓకే అప్పుడు అవును కాఫీ కప్ అలా చేస్తావా? ఓకే అంతే, అక్కడికే వస్తాయి కప్పుడు పాలు. అవునా? ఏంటో ఫ్రెండ్స్, నేను తుర్పితే కానీ ఎప్పుడు తాగలేదు. అంటే నేను దీనికి ట్రై చేశాను, దీనికి టాటా కాఫీ క్విక్ ఫిల్టర్. అందుకే నాకు చేసి పెడుతున్నారు ఇప్పుడు మా ఆయన. టేస్ట్ ఎలా ఉండేనని హస్బెండ్ చేతితోనే అలా చేపించి పెట్టించుకొని తాగిపోస్తే అది ఒక టేస్ట్ వేరే లెవెల్ అనమాట. ఆ అదృష్టం నాకు దక్కి. ఇలాగానే వంటగదిలోకి మొగుడు లంకితం చేస్తారు. ఎవరు నాయన వచ్చేసారు? ఫస్ట్ పడిందల్లా మేమే కదా. ఈ న్యూ ఇయర్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ కి ఇది స్పెషల్ మాకు. సరిపోతాయి ఆ పాలు కప్పుడు పాలు? ఇప్పుడట కలుపుతారంట, తొరపరంట, కాలుతున్నా. ఇదేదో దీనిలో డ్రింక్లా కాఫీ. సో సూపర్గా ఉంది ఫ్రెండ్స్ కాఫీ అయితే మాత్రము. అంటే రోజు బ్రూ కాఫీ తాగి 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 ఇంకా ఈ కాఫీ తాగితే మాత్రం ఎడిక్ట్ అయిపోతాం మనం దీనికి. ఎందుకంటే తాగిన తర్వాత చివరికి మన కాఫీ ఫ్లేవర్ బాగా తగులుతుంది అనమాట. చాలా బాగుంది, మా ఆయన కలిపి ఇచ్చారు. అయితే 11:30 అవుతుంది ఫ్రెండ్స్. వీళ్ళు డోర్ కొట్టేసి అక్క ఏటో ఇస్తానని చెప్పేసి ఏవో స్పెషల్స్ అంట, ఏట తీసుకొచ్చారు చూద్దాం. సేమ్ టు యూ, థ్యాంక్ యూ. ఇదో సెకండ్ కేక్ కటింగ్ ఉందంట, ఇన్వైట్ చేస్తున్నారు అనమాట. గీతు ఏంటది కేక్ బయట డొక్కు ఉంది కదా అన్నట్టు ఎందుకురా? ఏ ఉండి పంచ పిల్లలకే వచ్చు కదా ఫ్రెండ్స్. 4 సమోసాలు, 4 కేక్ డొక్కులు, 4 ఫ్రూటీ బాటిల్లు, గీత గడికి చాక్లెట్లు అనమాట. గీతకి అక్కడ అన్ని పేర్చుకుంది. ఏటమ్మా అవన్నీ? కేక్ ఒకటి ఇంకా ఎంత ఆనందపడిపోతాను. తీసుకో తిను, నీకేదనేస్తుంది తిను. డ్రింక్ తాదవా? చాక్లెట్లు కూడా ఇచ్చారు నీకు. అంకుల్ కాదు అన్నీ. గుడ్ గర్ల్, థ్యాంక్స్ చెప్పావా మరి? న్యూ అందరికి ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పాలి, ఓకేనా? చెప్పు హ్యాపీ న్యూ ఇయర్. గుడ్ గర్ల్.